శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నిస్తుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీ లైఫ్ లోపల చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే, వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము, అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు, జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటుంది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటుంది, అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తపన ఉంటుంటుంది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే, ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా 40 pages మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 day అసలు కాదు, అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రిడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఈ లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలా ఉంటుందంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మేషరాశి వారికి 1 December నుంచి 15 December వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే మేషరాశి వారి ప్రెజెంట్ గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే మీ అందరికీ తెలిసిందే, రాశి నుంచి 8వ స్థానంలో బుధుడు అలాగే రవి ఉండబోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి ఫలాలు ఏవైతున్నా గోచర లోపల గ్రహస్థితి ఆధారంగా ఉండబోతున్నాయి. అని మీ జాతకం లోపల గ్రహస్థితి దశ అంతర్దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే గోచరం లోపల ఎంత నెగిటివ్ ఉన్నా కూడా కాస్త పాజిటివ్ తప్పకుండా అనుభవించి తీరుతారు. అని ఎవరైతే ఈ రాశి ఫలాలు చూస్తున్నారో కమెంట్ లోపల తప్పకుండా శ్రీ విష్ణు రూపాయ నమ శివాని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసినట్లయితే మీ రాశాధిపతి చతుర్థ స్థానంలో నీచ రాశిలో ఉన్నాడు. ఓకే, మీ పంచమాధిపతి సూర్యుడు రాశి నుంచి 8వ స్థానంలో ఉన్నాడు. ఓకే, మరి మీ ద్వాదశ స్థానం లోపల రాహు ఉన్నాడు. అంటే మోక్ష త్రికోణ స్థానం లోపల గ్రహాల సంబంధం ఎక్కువ కలగడం వల్ల ప్రజెంట్ మేష రాశి వారికి కాస్త ఒక రకమైన తెలియని భయం వెంటాడుతుంది. ఒక రకమైన తెలియని భయం వెంటాడుతుంది, అది ఏ విధంగా తెలుసుకోండి. ఫస్ట్ 8వ స్థానంలో ఉన్న రవి ప్రత్యేకంగా ఏం చేస్తున్నాడంటే, పని చేస్తున్న పనికి రెస్పాన్స్ సరిగ్గా రాదు, చేస్తున్న పనికి రెస్పాన్స్ సరిగ్గా రాదు. ఎందుకంటే దశమాధిపతి శని అవుతాడు, అని ఏకాదశ స్థానంలో ఉండి 10th aspect నుంచలా ఆ సన్కి చూస్తున్నాడు, ఆ సన్కి సూర్యుడిని చూస్తున్నాడు, అని పంచమ స్థానానికి కూడా చూస్తున్నాడు. కాబట్టి ఏంటంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటన్నది, మీరెంత ప్రయత్నించినా ఆ ప్రయత్నం లోపల సఫలం కనిపించట్లేదు. కానీ నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, మీరు ప్రయత్నాన్ని అస్సలు ఆపకండి, మీ ప్రయత్నాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకెళ్ళండి. ఎప్పుడైతే ఈ సూర్యుడు మళ్ళీ ధనుసు రాశిలో వెళ్తాడో, ఎప్పుడైతే సూర్యుడు ధనుసు రాశిలో వెళ్తాడో అప్పుడు మీరు అనుకున్న పని లోపల వేగం పెరుగుద్ది. కానీ 15 December వరకు మీరు కాస్త జాగ్రత్తగానే ఉండాలి. 15 December వరకు కాస్త మీకు ఇలాగే ఉంటుంది, ఒక రకమైన తెలియని విశ్వాసం ఉండదు, చేసే చేయకపోయినా కాస్త ఒక రకమైన భయం కలుగుతుంటుంటుంది, అని అర్థం అవ్వదు.
ఎలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలని అస్సలు అర్థం అవ్వదు. ఏదో చేస్తున్నామని చేస్తున్నారు కాబట్టి మనసు లోపల రాదు ఒక ఆలోచన, అంటే నిజంగానే సంతోషంగా ఉన్నా నిజంగానే పని చేస్తున్నాను అంత రాదు, కనిపించదు. భయం తప్పకుండా ఉంటుంది. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. షష్ఠాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు, షష్ఠ స్థానంలో కీర్తి ఉన్నాడు. మీకు కనుక ఏజ్ కన్నా చాలా ఎక్కువ అయిన, అంటే మీ ఏజ్ కనుక 55 అయి ఉన్నట్లయితే ఒకసారి బాడీ చెకప్ చేసుకోండి, ఒకసారి బాడీ చెకప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ముందు జాగ్రత్త కోసం మీకు తర్వాత ప్రాబ్లం క్రియేట్ కాకుండా నేను ముందుగా చెప్తున్నాను. బుధుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల, బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల పాయింట్ ఏంటంటే షష్ఠ స్థానం ఇది మన సర్వీస్ స్థానం, షష్ఠాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల చేస్తున్న సర్వీస్కి కాస్త రిప్లై సరిగ్గా రాదు, రెస్పాన్స్ సరిగ్గా రాదు, అది ముందే చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం లోపల కూడా ఇబ్బందులు అవుతాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ కాస్త అప్పు బాధ పెరిగే అవకాశం ఉంది, అప్పు బాధ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అష్టమాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో నీచ స్థానంలో ఉన్నాడు, ఫ్యామిలీ పరంగా కాస్త ఒక రకమైన తెలియని భయం కూడా వెంటాడుతుంటది. ప్రత్యేకంగా భయం దేనికి సంబంధించి తెలుసుకోండి, భూమికి సంబంధించిన భయం కలుగుతుంటది, భవనానికి సంబంధించిన భయం కలుగుతుంటుంటది, అలాగే వాహనానికి సంబంధించిన భయం కలుగుతుంటుంటది. భూమి, భవనం, వాహనం అలాగే ఇంట్లో ఉన్న స్త్రీ మూర్తులకు సంబంధించిన విషయాల లోపల భయం కలుగుతుంటుంటది. ఇది ఏ విధంగా మీకు జరుగుతున్న విషయాల్లో మీరు చూడగలుగుతారు. ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉన్నాడు, ధనాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు దశమ స్థానంలో ఉండి ప్రత్యేకంగా ఏంటంటే మీ బిజినెస్ లోపల కొత్త కొత్త, మీరు ప్రొఫెషనల్గా సొంతంగా ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే అటుపక్క నుంచి మీకు కాస్త పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. కానీ అది అనుకూలంగా ఉండాలంటే మీరు ఎవరైనా ఏదైనా స్త్రీ సహకారం తీసుకోవాలి. మీ మదర్ కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ సహకారం తీసుకోండి. వాళ్ళ సహకారం తీసుకున్నట్లయితే మీరు చేసే పని లోపల కాస్త వేగం పెరుగుద్ది, మీరు చేసే పని లోపల కాస్త పాజిటివ్ ఏదైతే మీకు తప్పకుండా కనబడి తీరుద్ది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ దేవగురు బృహస్పతి 9th ఆస్పెక్ట్ దశమ స్థానం పైన కూడా ఉండబోతుంది. కాబట్టి రావాల్సిన డబ్బు విషయాల లోపల ఏదైనా పని ఆగినట్లయితే, డబ్బుకు సంబంధించిన ఏదైనా పని ఉన్నట్లయితే, అంటే ఎలాంటి పని అంటే లోన్ కోసం అప్లై చేస్తున్నారు, లోన్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారు, అటు నుంచి కాస్త అనుకూలంగా కనబడుతుంది. కానీ మీరు ఎంత చేసినా ఈ ప్రాసెస్ లోపల ఏదైతే కలుగుద్దో ఫీలింగ్, అది మీకు కాస్త ఒత్తిడి ఇచ్చుద్ది, అది మీకు కాస్త తెలియని ఒత్తిడి ఇచ్చుద్ది. ఇప్పుడే కాదు, ఎవ్రీ ఇయర్ మేషరాశి వారికి 15th నవంబర్ నుంచి 15th డిసెంబర్ వరకు టైం సరిగ్గా ఉండదు, మైండ్ సరిగ్గా పని చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఆలోచిస్తుంది రైటా రాంగా అనిపిస్తుంటుంది అని మీ ఆలోచనకి అవతల వ్యక్తి ఆలోచనకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. దీనివల్ల కాంబినేషన్ సరిగ్గా కలవదు. ఆఫ్టర్ 15th డిసెంబర్ తర్వాత మీరు ఏవైతే అనుకున్నారో, పెండింగ్ ప్రాసెస్ ఏవైతే ఉందో అవి ముందుకెళ్తుంటాయి. ఆ పని లోపల అనుకూలమైన స్థితి అయితే మీకు కనబడి తీరుద్ది. అని ఒక విషయం తెలుసుకోండి, ఈ టైం లోపల ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు చేయకండి. లీగల్ డాక్యుమెంట్ పైన, ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు చేయకండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే తృతీయాధిపతి అష్టమ స్థానంలో గోచరం చేస్తున్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చాలామందిని కలిసి పరామర్శ తీసుకున్న తర్వాత సైన్ చేయండి, తప్ప అస్సలు డైరెక్ట్గా సైన్ చేయకండి. తొందరపాటు నాకు మొత్తం తెలుసు, ఇలాంటి స్థితిలో కనుక మీరు ఉన్నట్లయితే ఇబ్బంది అవుతుంది. అని స్నేహితుల నుంచి మీకు లాభం తప్పకుండా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది, స్నేహితుల నుంచి లాభం తప్పకుండా వచ్చుద్ది. అని మీకు రావాల్సిన డబ్బు టైంకి రాదు, మీకు రావాల్సిన డబ్బు టైంకి రాదు, అదొకటి కాస్త చిన్న ఇబ్బంది అయితే ఉండబోతుంది. ఖర్చులు ఎలా ఉన్నాయంటే ఖర్చులు ఉంటాయి, ఈ ఖర్చులు ఫ్యామిలీ పరంగానే ఖర్చులు ఉండబోతున్నాయి, ఈ ఖర్చులు మంచి ఖర్చులు అవుతాయి. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గురువు అయ్యాడు కాబట్టి ఖర్చు ఎక్కడైతే మీరు చేస్తారో అవి ధర్మ పరంగానే ఖర్చులు అవుతుంటాయి. అదే మీ ధనస్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే, అంటే ద్వాదశ స్థానంలో రాహు ఉన్నాడు, అది వృషభ రాశిలో రాహు ఉన్నట్లయితే అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. కానీ ప్రజెంట్ అనవసరమైన ఖర్చులు కాకుండా మంచి ఖర్చులు అవుతున్నాయి, కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. ద్వాదశ స్థానంలో రాహు ఉండడం వల్ల ఒక పాయింట్ ఏంటంటే ఈ రాహు మీకు ఏం చేస్తున్నాడంటే ట్రావెలింగ్ ఎక్కువ చేయిస్తుంటారు, ట్రావెలింగ్ ఎక్కువ చేయిస్తుంటారు. అని ఈ రాహు మీకు కొన్ని పాజిటివ్ ఎక్కడ ఇస్తాడంటే కొత్త కొత్త ఆలోచనలు రప్పిస్తుంటాడు, కొత్త కొత్త ఆలోచనలు రప్పిస్తుంటారు. కానీ మీరేం చేయాలి తెలుసా, ఇవన్నీ ఏవైతే ఆలోచనలు మీకు వస్తున్నాయో అవన్నీ ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి, భవిష్యత్తులో మీకు చాలా చాలా ఉపయోగం పడుతుంటాయి. అని ఈ పీరియడ్ లోపల మీకు ప్రత్యేకంగా ఏంటంటే ఏ పని మొత్తం కాకముందు డిస్కస్ అస్సలు చేయకండి, పని పూర్తిగా అయిన తర్వాత దాని గురించి డిస్కస్ చేయండి. తప్ప ముందుగానే మొత్తం నాకు ఇదవుతుంది అదవుతుంది అందరితోటి అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉండకండి, మొత్తం పని అయిన తర్వాతే చెప్పండి. అని ఇంకొక పాయింట్ అంటే ఫ్యామిలీ లోపల కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది, ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్ తప్పకుండా అయితే తీరుద్ది.
అని ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా మీరు తప్పకుండా హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆర్థిక పరంగా నార్మల్గా ఉండబోతుంది. జాబ్ పరంగా ఏంటంటే కాస్త స్ట్రగల్ ఉంటుంది, కాస్త తెలియని భయం మిమ్మల్ని వెంటాడుద్ది. బిజినెస్ వాళ్ళకి బాగుండబోతుంది, బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది, కాస్త పెండింగ్లో రావాల్సిన డబ్బులు మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే వచ్చే అవకాశం ఉంది. కెరియర్ పరంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోకండి, ప్లానింగ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా కనిపించట్లేదు, అదృష్ట సహకారంగా కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి 40% బాగుండబోతుంది, కేవలం 40% బాగుండబోతుంది మేషరాశి వారికి అదృష్టపరంగా. ఇక మిగతా ఏదైతే ఉందో మన జాతకం అని అనుకోండి. అని ఈ టైం లోపల పరిహారం తప్పకుండా చేయండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, 45 ప్రదక్షిణలు చేయండి. శనివారం రోజు ఛాయాదనం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. శుక్రుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఒక మైనస్ పాయింట్ చెప్తున్నా, ఆడవాళ్ళ నుంచి మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. బయట ఎలాంటి రకమైన ఇబ్బంది అంటే ఏదైనా సంబంధాలు ఏమైనా ఉన్నట్లయితే అక్కడ మీరు కొద్దిగా క్రిటికల్ కండిషన్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది.